విన్ అనుష్క శెట్టి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గారితో కలిసి గాటి అనే కొత్త సినిమా ప్రాజెక్ట్ కోసం మరోసారి జతగట్టారు యువీ క్రియేషన్స్ సమర్పణలో మరియు రాజీవ్ రెడ్డి మరియు సాయిబాబా జాగర్లమూడి నిర్మించిన బ్లాక్ బాస్టర్ వేదం విజయం తరువాత అనుష్క మరియు క్రిష్ కలయికలో వస్తున్న ఈ సినిమా యువీ క్రియేషన్స్ బ్యానర్ పై అనుష్కకు ఇది నాలుగవ సినిమా అవడం విశేషం నేడు అనుష్క పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అనుష్క ఫస్ట్ లుక్ పోస్టర్ను ఆవిష్కరించారు అనుష్క కొత్త సినిమా ఘాటీ సినిమాలోని పోస్టర్ అద్భుతమైన మరియు క్రూరమైన అవతారంలో కనిపిస్తుంది పోస్టర్లో అనుష్క తల మరియు చేతుల నుండి రక్తం కారుతున్నట్లు కనిపిస్తుంది అయితే గంభీరమైన లుక్తో పాటు అనుష్క బోల్డ్ రూపాన్ని తెలియజేసేలా డిజైన్ చేశారు మేకర్స్ అలాగే నుదుడిపై కుంకుమ బిందువుతో మరియు బంగా పొగతో పొగ త్రాగుతూ ఆమె కన్నీటి చుక్కలు మరియు ముక్కుపుడుకలు చేతికి ధరించినటువంటి ఉంగరాలు సినిమాలో అనుష్క పాత్రపై మరిన్ని అంచనాలు పెంచేసేలా చేస్తుంది విక్టింగ్ క్రిమినల్ లెజెండ్ అనే ట్యాగ్తో ఘాటీ విలక్షణమైన కథనంతో రాబోతున్నట్లుగా ఈ సినిమా మేకర్స్ తెలియజేశారు ఘాటి ఒక గ్రిప్పింగ్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రదర్శింపబడుతోంది క్రిష్ అనుష్కను అధిక యాక్టింగ్ యాక్షన్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్లో ప్రదర్శించబోతున్నారు ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి అనుష్క పుట్టినరోజు సందర్భంగా నవంబర్ ఏడవ తేదీన సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు ఘాటి సినిమా నుంచి గ్లిమ్స్ను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ రాజీవ్ రెడ్డి సాయిబాబా ముండి నిర్మిస్తున్న ఘాటి సినిమాకు మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా నాగవెల్లి విద్యాసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు ఈ చిత్రానికి తోటాతర్ని ఆర్ట్ డైరెక్టర్ కాగా చాణక్యరెడ్డి రెడ్డి తూర్పు ఎడిటర్ చింతకింది శ్రీనివాసరావు కథ అందించగా సాయిమాధవ బుర్రా మాటలు రాశారు అధిక బడ్జెట్తో మరియు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మింపబడిన గాడి ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఏకగానంలో ఒకేసారి విడుదల కాబోతుండడం విశేషం ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా కొట్టండి